సోదర సోదరీమణులారా, ఒకవైపు చూస్తే కాంగ్రెస్ దుష్టపాలన, మరోవైపు చూస్తే బీజేపీ చేస్తున్నటువంటి సుపరిపాలన. ఇక్కడ 10 ఏళ్ల నుంచి డబుల్ ఇంజన్ సర్కారుంది. అందుకే పేదల కోసం మోదీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, వాటిని 100% అమలు చేయడంలో హర్యానా మొదటి స్థానంలో ఉంది. హర్యానా వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. ఇక్కడ ఉద్యోగాల పరిధి కూడా నిరంతరం పెరుగుతోంది. ఏ దక్షిణ హర్యానాను వెనుకబడిపోయేలా చేశారో, ఈరోజు అది వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. దేశంలో రోడ్లు, రైలు, మెట్రో, వీటికి సంబంధించిన అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు హర్యానాలో ఉన్న ఈ భాగం నుంచే వెళ్తున్నాయి. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేలు, ఢిల్లీ దోసా లాల్ సోడా మొదటి దశ ప్రారంభమైపోయింది. దేశంలో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే హర్యానా గురుగ్రామ్, పల్వాల్, అలాగే నూహ్ జిల్లాల గుండా వెళ్తోంది. మిత్రులారా, 2014కు ముందు హర్యానాలో రైల్వే అభివృద్ధి కోసం ప్రతి ఏటా సగటున 300 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించేవారు. 300 కోట్లు. ఈసారి హర్యానాలో రైల్వే కోసం దాదాపు 3000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించాం. ఇప్పుడు మీరే చూడండి, 300 కోట్లెక్కడా, 3000 కోట్లెక్కడా. ఈ తేడా గత 10 ఏళ్లలోనే వచ్చింది. రోహ్తక్, మహం, హాన్సీ, జింద్, సోనీపత్ లాంటి కొత్త కొత్త రైల్వే లైన్లు, అలాగే అంబాలా క్యాంట్, దప్పర్ లాంటి లైన్ల డబ్లింగ్ వల్ల లక్షలాది మందికి ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు ఏర్పడినప్పుడు జీవితం కూడా సులభమవుతుంది, వ్యాపారం కూడా సులభంగా మారుతుంది.